हाय एवरीवन वेलकम टू माय चैनल वीडियो मन अंदर करस्स पेर को कोल्लेर सरस्स अनगाने चिन्नप्पुडु मन अंदर मन सोशल पाठ्यपुस्तक में चदुवुकुन्न लेसन गुर्तोस्तुंदि कदा सो चिन्नप्पुडु मन चदुवुकुन्न विन्न कोल्लेर सरस्स गुरिंचि इप्पुडु नेनु चूसिन कोल्लेर सरस्स गुरिंचि मी अंदरितो ई वीडियोलो षेर चेयबोतुन्नानु इक्कड कनिपिस्तुन्न मट्टि दिब्बलु आ पक्कन पोल्स పక్కన కనిపిస్తున్న వైట్ హోల్స్ పర్యాటక శాఖ వాళ్ళు పక్షుల కోసం అని చెప్పి వాళ్ళు ప్రత్యేకించి పెట్టించారు. పక్షులు ఆ మట్టి దిబ్బల మీద ఆ పోల్స్ మీద ఉంటాయండి. అక్కడ కనిపిస్తున్న తెల్లటి పక్షుల పేర్లు పెలికాన్ పక్షులు. ఒకప్పుడు దాదాపు 10,000 నుంచి 30,000 సంఖ్యలో రకరకాల జాతుల పక్షులు ఇక్కడ నివాసం ఇక్కడికి అక్టోబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు వచ్చి నివాసం ఉండేవట. సో ఇప్పుడైతే 10 సంఖ్యలో ఉన్నాయండి. ఇది పైనుంచి ఓవర్ వ్యూ అండి. సో కొబ్బరి చెట్లు పక్కన ఉన్నవన్నీ చేప చెరువులు రొయ్యల చెరువులు. వాటి చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి. సో కుడివైపు ఉన్నదంతా కొల్లేరు సరస్సు. అక్కడే బోటింగ్ ఉంటుందండి. సో వాళ్ళు ఆ పక్షుల దగ్గరికి మనం తీసుకువెళ్తారు. ఆ మట్టి దిబ్బల మీద ఆ పోల్స్ మీద ఉంటాయి. అక్కడే గుడ్లు పెట్టి అక్కడే నివాసం ఉంటాయండి. కొన్ని పక్షులకి బీక్స్ ఆరెంజ్ కలర్లో, కొన్ని పక్షులకి పింక్ కలర్లో ఉన్నాయి. అవి ఇంకో జాతి రకం పక్షులంట. సో మనం పైన ఆకాశంలో చూసినట్టుంటే కొన్ని వేల సంఖ్యలో పెలికాన్ పక్షులు పైన ఆకాశంలో ఎగురుతున్నాయి. అదిగోండి అదిగోండి అవన్నీ పెలికాన్ పక్షులు పైన ఆకాశంలో ఎగిరేవి. ఈ వాటర్ అయితే ప్రస్తుతం వాళ్ళు టచ్ అయిద్దన్నారండి. ఎందుకంటే పెలికాన్ పక్షులు ఇంకా వేరే పక్షులు కూడా అక్కడే ఉంటున్నాయి కదా, నివాసం ఉంటున్నాయి కదా, వాటి మూత్రము అవన్నీ దానిలోనే ఉంటున్నాయి. సో వాటర్ టచ్ అయిద్దన్నారు. చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. ఫ్యామిలీతో అందరూ కలిసి విజిట్ చేయొచ్చు అండి ఒకసారి. ఇదంతా మ్యూజియం అండి. సరస్సు పక్కనే పెట్టారు మ్యూజియం. Thank you for watching.